Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YouTube lo idem golara babu kadedi kavita kanarham annatuga kadedi vinodaniki anarham iddaru kalisi unte adi sneham iddaru kottukunte adi vartha వార్తలను వినోదంగా చూసే సమాజంలో గత కొన్నాళ్లుగా రగులుతున్న తెలుగు ప్రపంచ యాత్రికుల మధ్యలోనే రగడ ఇప్పుడు వినోదం మార్కు దాటి చిరాకు పుట్టించే స్థాయికి చేరుకుంటోంది. తెలుగు వ్లాగ్స్ చూసే వాళ్ళకి పరిచయం అక్కర్లేదు, కానీ ఇక్కడ ప్రధానంగా చర్చలోకి వచ్చే పేర్లు 5. 1. ఉమా తెలుగు ట్రావెలర్. 2. నా అన్వేషణ. 3. రవి తెలుగు ట్రావెలర్. 4. యుఎస్ఏ రాజా. 5. రాజిరెడ్డి. ఈ 5 చేసే పని ఒకటే, తాము తిరిగే ప్రపంచాన్ని వీడియోలు తీసి ఆకర్షణీయమైన సమాచారంతో యూట్యూబ్లోని తమ ఛానల్స్లో పెట్టుకోవడం, అఫ్కోర్స్ దాని మీద వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం, దాంతో బ్రతకడం. అయితే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపు. ఒకరు బడ్జెట్ ప్రయాణాల గురించి చెబుతూ మధ్యతరగతికి దగ్గరైతే, ఇంకొకరు హై క్లాస్ సమాచారంతో ఒక వర్గాన్ని ఆకట్టుకుంటున్నారు, ఇంకొకరు మాస్ మసాలా వ్యాఖ్యానంతో ఏ దేశానికి వెళితే ఆ దేశం అమ్మాయితో దాదాపు సహజీవనం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ట్రావెలర్స్ చేస్తున్నారు, ఇంకొకరిది దాదాపుగా అమెరికాలోని విశేషాలు చెప్పడమే పని. ఇప్పుడు వివరంగా వీరిలోని ప్లస్లు మైనస్లు చెప్పుకుందాం. 1. ఉమా తెలుగు ట్రావెలర్. ఇతనిది తెనాలి. కొన్నాళ్ళు ఆఫ్రికా ఖండంలోని మాలి రాజధాని బమాకోలో పనిచేసేవాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. సాధారణంగా ప్రపంచయాత్ర అనగానే సగటు తెలుగువాడికి అమెరికానో యూరపో జపానో గుర్తొస్తాయి తప్ప ఆఫ్రికా వెంటనే గుర్తురాదు. అందులో మళ్ళీ కుగ్రామాలు, దయనీయ పరిస్థితిలో బ్రతికే పేదలు అసలు గుర్తుకురారు. అక్కడే ఉమా స్కోర్ చేయగలిగాడు. అరుదైన ఆఫ్రికా ట్రైబల్స్తో కలిసి 2-3 రోజులు జీవించడం, వాళ్లతో పాటు వేటకెళ్ళి ఆ విశేషాలు చూపించడం, తోడేళ్లతో కలిసి తిరగడం మొదలైనవన్నీ తెలుగు యూట్యూబ్ వాచర్స్కి కొత్తగా అనిపించాయి. పైగా అవన్నీ తెలుగువాడు చూపించడం, తెలుగులో వ్యాఖ్యానించడం మరింత ఆసక్తి గులిపాయి. ఫలితంగా అతనికి సబ్స్క్రైబర్స్ గణనీయంగా పెరిగిపోయారు. టూరిజం లేదా ట్రావెల్ వీడియోల్లో ఉమా చేసినవి ఖచ్చితంగా అరుదైనవి. మర్యాదకరమైన భాష మాట్లాడతాడు, గౌరవప్రదంగా ఉంటాడు. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్. దేశాలు పట్టుకు తిరగడం అంటే డబ్బు కావాలి. ఎంత ఎకానమీలో తిరిగినా, ఎంత పొదుపుగా బ్రతికినా ప్రతిరోజు మీటర్ తిరుగుతూనే ఉంటుంది. ఉమకి తాను చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన వీటికి సరిపోదు. పైగా నిరంతరాయంగా వ్లాగింగ్ చేయాలంటే ఉద్యోగం కూడా అడ్డమే. ఎలాగో యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తోంది, దాంతో తన అభిరుచిని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఆఫ్రికాలో ఉద్యోగం కూడా మానేశాడు. అయితే అవసరాలు అవకాశాలు మనిషిని మార్చేస్తాయని చెప్పినట్లు ఉమా తన ఛానల్లో గ్యాంబ్లింగ్ సైట్స్ గురించి ప్రచారం చేయడం చాలామందికి నచ్చలేదు. అతను చెప్పాడని వాటిల్లో వేళ్లు పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. అదేవిధంగా గత 10 నుంచి తిండి కూడా తినలేదని ఒక వీడియో పెట్టి డబ్బులు అడుక్కోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తన పనితో ఒక స్థాయి కీర్తి పొందినవాడు ఇలా అడుక్కోవడం దిగజారుడే. సినిమా తీసిన నిర్మాత డబ్బు పోయిందని ఏడిస్తే ఎవడు దీమన్నాడు సినిమా అని అంటారు తప్ప అయ్యో అని దానాలు చేయరు కదా, ఇది అంతే. అయినా కూడా ఎవడికి దోచింది వాడు 100, 50 ఇచ్చినా కూడా చాలన్నట్లుగా ఉంది ఇతని డిస్పరేషన్. ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకున్నాడు. తన భార్య కూడా ఒక వ్లాగ్ తెరిచారు. ఒక అంచనా ప్రకారం వీరి కుటుంబ సంపాదన నెలకు 2-5 లక్షల దాకా ఉంటుందని వీరి ఛానల్స్కి వచ్చే వ్యూస్ని బట్టి తెలుస్తోంది. అయినా కూడా పేద అరుపులు అరుస్తూ అప్పులున్నాయని తిండి తినలేదని డబ్బులు అడుక్కోవడం బాగోలేదు. అది అతని ఇమేజ్ని దెబ్బతీయడమే కాకుండా ఎంతోమంది వీక్షకులకు అతనిపై ఉన్న గౌరవాన్ని దెబ్బతీసింది. ఇలా అడిగేది అడిగి పుచ్చుకునేది పుచ్చుకుని ఆ తర్వాత ఆ వీడియోస్ని డిలీట్ చేసేసుకోవడం ఇతని పద్ధతి. 2. రవి తెలుగు ట్రావెలర్. ఇతను అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి. కీర్తి కాంక్ష మెండు బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నానని అతను అనుకుంటున్నా తన శైలిలో సొంత డబ్బా సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. ఖరీదైన ఎయిర్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేసి ఆ విషయాలు చెబుతున్నప్పుడు సగటు పాశ్చాత్య వ్లాగర్స్లా కాకుండా తాను తప్ప ఆ ఘనకార్యం ఇంకెవడూ చేయలేడన్నట్లుగా చెప్పాడు. అలాగే పాకిస్తాన్ యాత్ర గురించి కూడా, ఏ తెలుగువాడు ఇంతవరకు పాకిస్తాన్లో తనలాగా యాత్ర చేయలేదని పదే పదే చెప్పుకోవడం ఇతనిలోని అస్తిత్వ పోరాటానికి మచ్చుతునక. అయితే పాకిస్తాన్కు ఏ పాస్పోర్ట్ వాడి ఎలా వెళ్ళాడనేది ఒక వివాదం నడుస్తోంది. దాని మీద ఒక నెటిజన్ ప్రశ్న అడిగితే ఎందుకో వివరాలు చెప్పడానికి బెదిరినట్లుగా కనిపించి దాటేశాడు. ఇండియా వచ్చినప్పుడు తన సొంత ఊరు వైజాగ్లో ప్రెస్ వారిని పిలిపించుకుని ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచంలో అత్యధిక దేశాలు తిరిగిన తెలుగువాడిగా ప్రచారం చేసుకున్నాడు. అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చి పెద్ద పేరు పొందే ప్రయత్నం చేశాడు. ఇతని ట్రావెల్ వీడియోస్ చూడడానికి బాగుంటాయి, చక్కని విషయం ఉంటుంది. ఎకడమిక్గా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి చెబుతున్నట్లే ఉంటుంది. కానీ ఉమా తెలుగు ట్రావెలర్ లాగా హంబుల్ నేచర్తో మనసుల్ని గెలుచుకోవడంలో వెనుకబడ్డాడు. ఈయన కూడా తన ఛానల్కి ఆడియన్స్ తగ్గకూడదని కొన్నిసార్లు అసలు ఆకట్టుకొని సినిమా రివ్యూలు కూడా చేశాడు. 3. యుఎస్ఏ రాజా.
ఇతని ఛానల్ చాలా ఫేమస్. పెట్టిన వీడియోలకి మిలియన్ల వ్యూస్, అంతే రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఇతనిది. సహజమైన యాసలో చాలా ఆసక్తికరంగా యుఎస్ఏ సంగతులు చెబుతూ ఉంటాడు. ఇండియాలో ఉన్న మధ్యతరగతి యువకులలో అమెరికాలో ఉన్న వాళ్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని క్యాష్ చేసుకోవడం ఇతని పని. అక్కడి వాళ్ల జీతాలు ఎలా ఉంటాయి, ఎంత సేవ్ చేయగలుగుతారు లాంటి వీడియోలు చాలానే పెట్టాడు ఇతను. అలాగే ప్రపంచంలోనే పెద్దదైన క్రూయిజ్ షిప్ ఎక్కి ఆ విశేషాలను కూడా చూపించి ఆకట్టుకున్నాడు. రకరకాల దేశాల విశేషాలకన్నా ఇతని వీడియోస్లో అన్నీ అమెరికా కబుర్లే ఉంటాయి. ఏం చెప్పినా ఆసక్తిగా ఉంటాయి, కనుక ఫాలోవర్స్ ఉన్నారనుకోవాలి. ఏం చెప్పాడనే దానికన్నా ఎలా చెబుతున్నాడు అనే దాని మీద నెట్టుకో చేస్తున్నాడు. నిజానికి ఇతని వీడియోస్లో కాంట్రవర్సీలేవి ఉండవు. కానీ ఒకనొక సంఘటనను ఇక్కడ చెప్పుకుంటున్న నా అన్వేషణ అనే వ్లాగర్ బయటపెట్టి రచ్చ చేశాడు. అదేంటంటే, యుఎస్ఏ రాజా ఆయన భార్య ఇండియా వచ్చినప్పుడు ఒక ఊరిలో సన్మానం చేశారు. అక్కడ సన్మానం చేసిన వాళ్ళు రాజాకి శాలువా కప్పి ఒక వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఇవ్వబోయారు. వెంటనే రాజా భార్య వేదిక మీదకొచ్చి ఆ ప్రతిమ వద్దని విసురుగా వెనక్కి వచ్చేసింది. అప్పటికి కానీ తెలియలేదు వీరు అన్యమతంలో ఉన్నారని. దీనిని ఎత్తిచూపుతూ నా అన్వేషణ చేసిన వీడియో చాలామంది హిందువులకి తగిలింది. ఆ రకంగా యుఎస్ఏ రాజాని కాంట్రవర్సీలోకి లాగి తన ఫాలోవర్స్ కొంతమందికి గండి కొట్టాడు. 4. నా అన్వేషణ. ఇతనిదొక శైలి. హోటల్ మేనేజ్మెంట్లో పనిచేసి తర్వాత ప్రపంచ యాత్రికుడయ్యాడు. యూట్యూబ్లో తనకంటూ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. పూర్తి మాస్ మసాలా పద్ధతిలో విశాఖ ఉత్తరాంధ్ర యాసలో ఇతని వ్లాగులు ఉంటాయి. ఇతని భాషకి అలవాటవ్వడానికి టైం పడుతుంది, తర్వాత నచ్చుతాడు. ఫిల్టర్ అసలు ఉండదు. చాలా వరకు ఆసక్తికరంగానే సాగుతున్నా ఒక్కోసారి జుగుప్సాకరమైన పదజాలం వాడడం ఇతని వీక్నెస్. అది మాత్రం చిరాకు తెప్పిస్తుంది. పైగా ఏ దేశానికి వెళితే ఆ దేశం అమ్మాయితో దాదాపు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్లుగా కనిపిస్తాడు. ఆడవాళ్ల గ్లామర్ ఉంటేనే జనాలు వీడియోలు చూస్తారని బలంగా నమ్మే వ్యక్తి ఇతను. కానీ ఇతనుకున్న సబ్స్క్రైబర్స్ ఉమా తెలుగు ట్రావెలర్ కంటే తక్కువే. ప్రస్తుతం ఉన్న అన్ని వివాదాలకి ఇతనే కారణం. తనతోటి వ్లాగర్లంతా కుట్రతోటి, మాల్ ప్రాక్టీస్ తోటి తనకంటే మెరుగైన స్థితిలో ఉన్నారని ఇతని ముఖ్యమైన ఆరోపణ. రవి తెలుగు ట్రావెలర్ 187 దేశాలు తిరగలేదని వాదిస్తాడు. అంతేకాకుండా యుఎస్ఏ రాజాని, అతని భార్యని అగౌరవప్రదమైన మాటలతో నిందిస్తాడు. అది అతని ఫ్యాన్స్లో చాలామందికి నచ్చుతున్నా ఎందరికో తెలియకుండా దూరమవుతున్నాడు. తన ఛానల్కి సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని అతని లక్ష్యం. పెంచుకోవడం అంటే ఏదో పెంచుకోవడం కాదు, తన తోటి వ్లాగర్స్ని దాటిపోయి 1 స్థానంలోకి వెళ్లాలని అన్నట్లుగా ఉంటాయి అతని ప్రయత్నాలు. దీనికోసం చాలా కష్టపడ్డాడు. అత్యంత కష్టసాధ్యమైన అంటార్కిటికా యాత్ర కూడా చేసి అక్కడ విశేషాలు చూపించాడు. అయినా అతను కోరుకున్నంతగా సబ్స్క్రైబర్స్ పెరగలేదు. తన వీడియోలకి అనుకున్నన్ని వ్యూస్ కూడా రాలేదని అతని అభిప్రాయం. దీనికి కారణం తన తోటి వ్లాగర్ల కుట్రలే అని అతని అనుమానం. బై హుక్ ఆర్ క్రూక్ తనకి సబ్స్క్రైబర్స్ పెరగాలి. దానికోసం ట్రావెలాగ్స్ పక్కన పెట్టి ఇప్పుడు వివాదాల్లోకి దిగాడు. ఇక్కడ పేర్కొన్న వారిలో 3 వ్లాగర్స్ని టార్గెట్ చేసి మాట్లాడుతుండడం ఇతని దినచర్య అయిపోయింది. వాళ్ళు కూడా ఇతనికి సమాధానాలు చెబుతూ వీడియోలు చేయడం, జనానికి సంజయశీలు చెప్పడం లాంటివి చేసి తాము వీక్ వికెట్లమని నిరూపించుకున్నారు. 5. రాజిరెడ్డి. చివరిగా రాజిరెడ్డి. ఇతను పూర్తిగా వివాదరహితుడు. నా అన్వేషణ కూడా ఇతనిని ఏ విషయంలోనూ ఎత్తి చూపడు. లో బడ్జెట్లో విదేశాలు చుట్టి రావడం ఎలా అనే విషయాలు ప్రాక్టికల్గా చేస్తూ చూపించడం ఇతని ప్రత్యేకత. ఇంతకుముందు వాళ్లతో పోలిస్తే ఇతనికి ఫాలోవర్స్ తక్కువన్నా ఉన్నవాళ్ళంతా ఇతనిని అభిమానిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శంగా కనపడే ఏకైక తెలుగు బ్లాగర్ ఒక్క రాజిరెడ్డే.